హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే, అల్లు కొణిదల కుటుంబాల మధ్య దూరం పెరిగిందా, బంధాలను తెంచుకుంటున్న బన్నీ బాబు. ఈ విషయం గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో నటనతో ఎంతో ఎత్తుకు ఎదిగి ఎందరికో మార్గదర్శిగా నిలిచి మానవత్వంతో కూడా మెగాస్టార్ అని నిరూపించుకున్న మహానటుడు. ఆయన వారసత్వం అందిపుచ్చుకొని తన అండతో తమను తాము నిరూపించుకున్న నటులు ఆ కుటుంబంలో ఎందరో. కానీ తమ టాలెంట్తో తమ కాళ్ళ మీద తాము నిలదొక్కుని ఉన్నత శిఖరాలకు చేరింది మాత్రం ఇద్దరే, వారు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇక గంగోత్రి సినిమాతో కథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన బన్నీ ఆర్యతో పరిశ్రమలో నిలదొక్కుకోగలిగాడు. తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. ముఖ్యంగా డాన్స్లో తన ప్రతిభ అసామాన్యం. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రహీరోగా పేరు తెచ్చుకున్నాడు. అన్ని రకాల పాత్రలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు బన్నీ. కానీ చిరంజీవి చిత్రం నుండి బయటపడలేకపోయాడు. తనను మెగా కుటుంబ సభ్యుడిగానే పరిగణించారు మెగా ఫ్యాన్స్. 2014లో విడుదలైన రేసుగుర్రం చిత్రం నుండి అల్లు అర్జున్ యాటిట్యూడ్లో మార్పు మొదలైంది. మెగా కుటుంబ సభ్యుడిగా కొనసాగడం ఇష్టం లేదన్నట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వరుసగా సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, అల వైకుంఠపురం సినిమాలు భారీ హిట్లుగా నిలవడంతో ఆ ఫీలింగ్ కాస్త ఎక్కువైంది. బహిరంగంగానే తను మెగా కుటుంబంతో దూరం పెంచుకున్నాడు. ఇండియాలోనే ఎవరికీ లేనటువంటి క్యారవాన్ బీస్ట్ను కొన్నాడు, లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. ఇక పాలకొల్లులో తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో అల్లు ఫ్యామిలీని ప్రకటించుకున్నాడు. ఇక పుష్పతో సీన్ మొత్తం మారిపోయింది. అనూహ్యంగా ఆ సినిమా దేశవ్యాప్తంగా బంపర్ హిట్ అవడం ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకోవడం ఇంకొక ఎత్తు. ఒక తెలుగు నటుడికి ఆ అవార్డు రావడం అదే ప్రప్రథమం. దాంతో రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. పుష్ప 2కు 120 కోట్ల పారితోషికం అందుకొని హైయెస్ట్ పెయిడ్ స్టార్గా పేరుగాంచాడు. ఇక్కడితో బంధువుల కథ సమాప్తం. మేం వేరే, వాళ్ళు వేరే అనే స్థాయికి ఐకాన్ స్టార్ చేరుకున్నాడు. అప్పుడప్పుడు ఏ పుట్టినరోజు సందర్భాల్లో వేసే ట్వీట్లు తప్ప నేరుగా కుటుంబాలను కలిసి సందర్భాలు అరుదు. అది కూడా తండ్రి అరవింద్ బలవంతం మీదనే. మొత్తానికి చిరంజీవి కుటుంబపు నీడ తన మీద పడకుండా అల్లు కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలు ఈ కుటుంబ గొడవలను తారాస్థాయికి చేర్చాయి. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. తను పిఠాపురం నుండి పోటీ చేయగా అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి నంద్యాల నుండి లోక్సభకు వైసీపీ తరఫున పోటీ చేశాడు. దాంతో స్నేహితుడు కోసం నంద్యాల వెళ్ళి రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించిన అల్లు అర్జున్ పవన్ను కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు. అదే రోజు రామ్ చరణ్ తన తల్లిని తీసుకుని పిఠాపురం వెళ్ళి బాబాయిని కలిసి మద్దతు ప్రకటించి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఇక పవన్ కళ్యాణ్ పేరిట ఓ ట్వీట్ వేసిన అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఇక ఎన్నికల ఫలితాల్లో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పూర్తి గెలుపు సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి, కేంద్రంలో మోదీ ప్రధాని కావడానికి హేతువు కావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందానికి హద్దు లేకపోయింది. అల్లు అర్జున్ స్నేహితుడు నంద్యాలలో ఘోరంగా ఓడిపోవడం కూడా మరో పరిణామం. ఇక మొన్న పవన్ కళ్యాణ్ తన అమ్మ, అన్నయ్య, వదిన ఆశీర్వాదం కోసం సతీ సమేతంగా హైదరాబాద్ వచ్చాడు. ఆ సందర్భంలో మెగా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, ఒక్క అల్లు కుటుంబం తప్ప. దాంతో ఈ రచ్చ మరింత రాచుకుంది. అభిమానుల మధ్య మంటలు పుట్టాయి. అల్లు అర్జున్ జీవితమే చిరంజీవి ప్రసాదం అనే అభిమానులు సోషల్ మీడియాలో సెగలు రేపారు. నిజానికి ఎవరైనా ఒకరి సహాయంతో ఎదిగితే అది తప్పు కాదు. దానికి సహాయపడ్డవారు కూడా సంతోషించే విషయమే అది. అల్లు అర్జున్ను కూడా చిరంజీవి కుటుంబం ఎప్పుడూ దూరం పెట్టలేదు. తనంతా తానే దూరమయ్యాడు. అగ్రస్థానం, డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. వినయం, హుందా ప్రవర్తనలే మనిషి గౌరవాన్ని కల్పిస్తాయి. మెగా కుటుంబంతో దగ్గరగా ఉంటే అల్లు కుటుంబపు పరువు ఏం పోదు కదా. పైగా ఒక పెద్ద కుటుంబంగా, పెద్ద పెద్ద స్టార్లున్న ఫ్యామిలీగా అందరికీ గౌరవం లభిస్తుంది. ఒకవేళ రానున్న సినిమాలు దురదృష్టవశాత్తు ఆడకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి? ఎవరు అండుగా ఉంటారు, ఎవరు ఓదార్స్తారు? పాపం అల్లు అరవింద్ మాత్రం అటు బావగారి ముఖం చూడలేక, ఇట కొడుక్కి చెప్పలేక అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుపోయాడు. ఇక పై విషయాలన్నీ గమనిస్తే అల్లు అర్జున్ చేస్తుంది తప్ప రైట కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.